డ్వాక్రా మహిళలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. శుక్రవారం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడులో నిర్వహించిన సభలో పాల్గొన్న సీఎం రాష్ట్రంలోని డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు పసుపు కుంకుమ కింద 10,000 నగదును సాయంగా ప్రకటించారు. ఏప్రిల్లోపు 3 విడతల్లో చెక్కులు డ్రా చేసుకునేలా ఏర్పాటు చేస్తామన్నారు. 1,40,00,000 మంది డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంగా బతకాలన్నారు చంద్రబాబు. వారు ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకూడదని, అసాధాన్ని సుసాధ్యం చేయగల సత్వ డ్వాక్రా మహిళలకు ఉందన్నారు. ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్తగా మారాలనేది తన ఆకాంక్ష అన్నారు. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు చంద్రబాబు. 4.5 నెలల్లో పసుపు కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు 21,166 కోట్లు అందజేశామని చెప్పారు. డ్వాక్రా సంఘాలు తన మానస పుత్రిక అన్నారు ఏపీ సీఎం.